Hi friends, how are you? First of all, thanks to open our YouTube channel. We hope you understand our videos clearly. Welcome to Tech Vision Tutorial Hub YouTube channel. Separately, this channel was created for visually impaired persons. In this channel you can learn about tutorials related to computers, Android phones, iPhones and also advanced technology. If you are an Android user, please click on red color subscribe button and activate the bell icon to get our channel notifications through mail directly. Thanks for listening to our channel promo audio. Hi friends, na peru Vikram Swami. Meeru chustunnaru Tech Vision Tutorial Hub YouTube channel. Friends, ee tutorial lo meeku nenu em chupinchabothunnanu ante డెవలపర్ ఆప్షన్స్ మన సెట్టింగ్స్లో డెవలపర్ ఆప్షన్స్ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది. ఆప్షన్ దీన్ని ఎలా అనేబుల్ చేయాలి, ఎలా డిసేబుల్ చేయాలి అని చెప్పి చూపిస్తాను. యాక్చువల్గా అందరూ ఫోన్ కొన్నప్పుడు ఈ డెవలపర్ ఆప్షన్స్ అనేది మన సెట్టింగ్స్లో ఉండదు. సో ఈ డెవలపర్ ఆప్షన్స్ అనేది మనం ఫోన్ కొన్నప్పుడు ఆ యొక్క ఫోను డెవలపర్ అంటే ఫోన్ ప్రొవైడరు మనకి కొన్ని సెట్టింగ్స్ అనేది ఇస్తాడు, కానీ అవి మన ఫోన్లో సెట్టింగ్స్లో ఉండదు. యాక్చువల్గా ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఏదైనా మనం చాలా యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటాం ప్లేస్టోర్ నుంచి కానీ, లేదంటే ఎవరినైనా అడిగి షేరిట్ నుంచి కానీ అలా యాప్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం. వాటి ద్వారా కొన్ని బగ్ ఫైల్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ బగ్ ఫైల్స్ తొలగించడానికి కానీ, లేదంటే కొంతమంది ఫోన్ రూట్ చేయాలనుకుంటారు రూట్ చేయడానికి కానీ, లేదంటే మల్టీ విండోస్ అంటే మల్టీ స్క్రీన్ వాడడానికి కానీ, లేదంటే యూఎస్బి ఆప్షన్స్ కోసం కానీ, ఇలా కొన్ని వాటికి డెవలపర్ ఆప్షన్స్ అనేది యూస్ చేస్తూ ఉంటారు. సో ఈ డెవలపర్ ఆప్షన్స్ అనేది నేను ఎలా ఆన్ చేయాలో చూపిస్తాను. దానికి మనం యాప్స్ ఓపెన్ చేద్దాం. యాప్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సో నా సెట్టింగ్స్ బయట హోమ్ స్క్రీన్లో లేదు కాబట్టి నేను యాప్స్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, యాప్స్ ఓపెన్ అయింది. నౌ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్, స్క్రోల్ అప్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సెట్టింగ్స్ అంది, డబుల్ టాప్ చేస్తున్నాను సెట్టింగ్స్ మీద. ఓకే ఫ్రెండ్స్, డబుల్ టాప్ చేశాను. ఇప్పుడు స్క్రోల్ అప్ చేసుకుంటూ మన ఫోన్లో అబౌట్ ఫోన్ అనే ఆప్షన్ ఉంటుంది. అబౌట్ ఫోన్ అందులోకి మనం వెళ్ళాలి. సో స్క్రోల్ అప్ చేస్తున్నాను ఫ్రెండ్స్, డబుల్ టూ ఫింగర్స్తో స్వైప్ చేస్తున్నాను అప్కి. ఓకే, అప్ చేశాను. ఇక్కడ కింద మనకి అబౌట్ ఫోన్ అనే ఆప్షన్ ఒకటి కనబడుతుంది. అబౌట్ ఫోన్, దీని మీద డబుల్ ట్యాప్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, డబుల్ ట్యాప్ చేశాను. ఇందులో ఏంటంటే మనకి మన ఫోన్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది, మన ఆండ్రాయిడ్ వర్షన్ ఇవన్నీ కనిపిస్తాయి. సో దీని ఇందులో బిల్డ్ నెంబర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. బిల్డ్ నెంబర్ అనే ఆప్షన్ మీద మనం ఒక 7 times డబుల్ ట్యాప్ చేసినట్లయితే మనకి సెట్టింగ్స్లో డెవలపర్ ఆప్షన్స్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో 7 times అంటే నార్మల్స్ ఏం చేస్తారంటే 7 times ట్యాప్ చేస్తారు. సో మనం బ్లైండ్స్ కాబట్టి 7 times డబుల్ ట్యాప్ చేస్తూ ఉండాలి. సో నేను ఇప్పుడు డబుల్ ట్యాప్ చేసి చూపిస్తాను. Kernel version 3.18.19 plus build number A7010A40 underscore S2. Okay, build number ఈ బిల్డ్ నెంబర్ మీద మనం 7 times ఒక 7 times డబుల్ ట్యాప్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, నేను డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఒక టైం ఫస్ట్ టైం డబుల్ ట్యాప్ చేశాను, సెకండ్ టైం డెవలప్ చేశాను డబుల్ ట్యాప్. You are now 4 steps away from being a developer. Okay, four steps చేస్తే డెవలపర్ ఆప్షన్స్ కనిపిస్తుంది అని చెప్పింది. మళ్ళీ డబుల్ ట్యాప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. You are now 3 steps away from being a developer. Okay, 3 steps అని చెప్పింది. You are now 2 steps away from being a developer. Okay, 2 steps అని చెప్పింది. You are now 1 step away from being a developer. Okay, 1 step. You are now a developer. You are now a developer అంది. ఓకే, డెవలపర్ ఆప్షన్స్ అనేది నాకు ఇక్కడ ఎనేబుల్ అయింది. నేను చూపిస్తాను ఎక్కడ ఎనేబుల్ అయింది అనేది. నేను బ్యాక్ వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, బ్యాక్ వచ్చేసాను. ఇక్కడ మనం సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే డెవలపర్ ఆప్షన్స్ మనకి ఎక్కడ కనిపిస్తుందంటే స్క్రోల్ అప్ చేస్తే లాస్ట్లో అబౌట్ ఫోన్ దాని పైన ఉంటుంది.
Printing. About phone. About phone? అబౌట్ ఫోన్కి మనం లెఫ్ట్ స్వైప్ చేసినట్లయితే డెవలపర్ ఆప్షన్స్, డెవలపర్ ఆప్షన్స్ అందు కదా ఫ్రెండ్స్, డెవలపర్ ఆప్షన్స్ ఇప్పుడు నాకు అనేబుల్ అయిపోయింది. సో ఈ డెవలపర్ ఆప్షన్స్ మనకి వద్దు అనుకుంటే ఇది ఎలా డిజేబుల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం నేను సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, సెట్టింగ్స్ డబుల్ టాప్ చేస్తున్నాను. సెట్టింగ్స్లో యాప్స్ ఓపెన్ చేద్దాం. మెమరీ స్టోరేజ్ అండ్ యుఎస్ యూజర్స్ పర్సనల్ గూ అకౌంట్ సెక్యూరిటీ లొకేషన్ స్టోరేజ్ యాప్స్ 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 మీద డబుల్ టాప్ చేద్దాం. ఓకే, ఆల్ యాప్స్ అనేది డబుల్ టాప్ చేశాను ఫ్రెండ్స్, యాప్స్ ఓపెన్ అయింది. సెట్టింగ్స్లో మళ్ళీ యాప్స్. ఇప్పుడు మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేస్తారు కదా, సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్లో యాప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. యాప్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ అందులో సెట్టింగ్స్ తీసుకుందాం. నేను స్క్రోల్ అప్ చేస్తున్నాను ఫ్రెండ్స్, టూ ఫింగర్స్తో స్వైప్ చేస్తున్నాను. ఓకే, సెట్టింగ్స్ అని చెప్పింది. ఓకే, దీని మీద డబుల్ టాప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సెట్టింగ్స్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఈ డెవలపర్ ఆప్షన్స్ మన ఫోన్లో నుంచి వెళ్ళిపోవాలంటే ఇక్కడ మనకు మళ్ళీ స్టోరేజ్ అనే ఆప్షన్ తీసుకోవాలి. స్టోరేజ్ పర్మిషన్స్ నోటిఫికేషన్ ఓపెన్ బై డిఫాల్ట్ ఫర్ డేటా స్టోరేజ్ ఫర్ డేటా యూసేజ్ స్టోరేజ్ 460 KB. ఓకే, స్టోరేజ్ 460 KB అని చెప్పింది. ఇప్పుడు స్టోరేజ్ మీద నేను డబుల్ టాప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, స్టోరేజ్ ఇక్కడ నేను క్లియర్ డేటా అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. క్లియర్ డేటా అనే ఆప్షన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది స్టోరేజ్ ఓపెన్ చేసిన తర్వాత. క్లియర్ డేటా బటన్ మనకి పైన కనిపిస్తుంది. మనం టచ్ చేసినట్లయితే క్లియర్ డేటా అనేది కనిపిస్తుంది. క్లియర్ డేటా దీని మీద నేను డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, డబుల్ ట్యాప్ చేశాను. రైట్ స్వైప్ చేద్దాం, ఏం చెప్తుందో చూద్దాం. All these apps data will be deleted permanently. This includes all files, settings, accounts, databases, etc. ఓకే, ఈ సెట్టింగ్స్ లో డేటా క్లియర్ చేస్తే అన్ని పోతాయి అని చెప్పింది. బట్ నో ప్రాబ్లం, ఏం పోదు. ఇది అలా చెప్తుంది, వార్నింగ్ ఇస్తుంది, కానీ మనకి ఆ వార్నింగ్ అంత అవసరం లేదు. సో నేను క్లియర్ డేటా ట్యాప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. క్యాన్సిల్ ఓకే 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 మీద డబుల్ ట్యాప్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, డబుల్ ట్యాప్ చేశాను. ఇప్పుడు నేను కంప్లీట్గా బ్యాక్ వచ్చేసి యాప్స్లో ఉన్నాను. సెట్టింగ్స్ కూడా మొత్తం క్లోజ్ అయిపోయి యాప్స్లోకి తీసుకొచ్చేసింది నా ఫోన్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా డెవలపర్ ఆప్షన్స్ అనేది ఆఫ్ చేయొచ్చు. ఇప్పుడు నా ఫోన్లో సెట్టింగ్స్లో డెవలపర్ ఆప్షన్స్ ఉందో లేదో చూద్దాం. ప్లే మ్యూజిక్ రికార్డర్ స్మార్ట్ లెన్స్ షేరీడ్ రేడియో షేరీడ్ సెట్టింగ్స్ సెట్టింగ్స్ డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఓకే, డబుల్ ట్యాప్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు డెవలపర్ ఆప్షన్స్ అబౌట్ ఫోన్ పైన ఉంటుందని చెప్పాను కదా. ఇప్పుడు అబౌట్ ఫోన్లోకి అబౌట్ ఫోన్ దగ్గరికి వెళ్ళాలంటే మనం స్క్రోల్ అప్ చేయాలి. స్క్రోల్ అప్ చేద్దాం. ఓకే, టూ ఫింగర్స్తో స్వైప్ చేశాను. ప్రింటింగ్ అబౌట్ ఫోన్. ఇప్పుడు డెవలపర్ ఆప్షన్స్ అనేది ఆఫ్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా డెవలపర్ ఆప్షన్స్ అనేబుల్ ఆర్ డిసేబుల్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. If you like the video, click on like button and share the video with your friends via social networks and kindly subscribe our channel for more videos. Thank you for watching.